సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం తోటే గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా హరిత గ్రామాలుగా తయారవుతున్నాయన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో గంగారం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు ఎమ్మెల్యే తొలగించారు. తడి పొడి చెత్త వేరు చేయకపోవడంతో అధికారులపై ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్త వేరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు హరిత గ్రామాలుగా విలసిల్లాలని, ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారన్నారు. పరిశుభ్రతతోటే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలరని తెలిపారు. ఎవరి ఇంటి ఆవరణలో వారి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వారు సూచించారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. గ్రామంలో సర్పంచ్ శ్రీ మల్లారెడ్డి గారు, అట్లాగే గ్రామ పాలకవర్గం మరియు గ్రామస్తులందరూ కూడా గ్రామాన్ని శుభ్రం చేసుకునేటువంటి కార్యక్రమంలో వారందరూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇల్లు ఇంటి చుట్టూ శుభ్రం చేసుకోవటం, తర్వాత వారికి ఒక అవగాహన కలిగిస్తే మరి ఇంట్లో పండ్ల చెట్లు, పూల చెట్లు, కూరగాయల చెట్లు పెట్టుకోవాలని చెప్పి వారు ప్రజలందరినీ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రజలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చటి చెట్లతో హరిత గ్రామాలుగా విలసిల్లాలి, ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ గ్రామాల్లోని గ్రామ నాయకత్వం అందరూ కూడా, అట్లాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవటం జరుగుతూ ఉంది.